ఒకటి నాకు అనుమానం ఉంది, మీ బాబాయ్ గారు ఏ ప్రాపర్టీస్ కొన్నా అందరి పేరు మీద పెట్టేవారు, అందరు అన్నదమ్ముల పిల్లల పేరు మీద పెట్టేవారు, మీరే అన్నారు ఇప్పుడు చాలా బాగా చెప్పారు మీరు. అయితే మీ బాబాయ్ గారు రాజకీయాల కోసం కావచ్చు ప్రాపర్టీస్ అంటే హైదరాబాద్లో లైక్ మన హైటెక్ సిటీ దగ్గర మీరు చెప్పారు 14 ఎకరాల కొనుగోలు కావచ్చు, ఇతర తన రాజకీయ అవసరాల కోసం ఏదైనా కూడా మీ అక్కడ మీ కర్నూలు అంటే చెప్పారు కదా మీరు, మీ అక్క దగ్గర దాదాపు కోట్లల్లోనూ, మీ బావగారు ఎవరైతే యుఎస్లో ఉన్నారో రఘునాథ్ గారు వారి దగ్గర నుంచి దాదాపు 2-3 కోట్లు, ఇంకోరు అలా అందరితో కూడా సుమారుగా అనంతపురం అక్క అందరితో కూడా కోట్ల రూపాయల్లోనే అప్పులు చేశారు అని అంటారు. కొంతవరకు బిజినెస్ పర్పస్లో అప్పులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, మరి ఆ అప్పులు తీర్చే బాధ్యత మీ అందరిపై లేదంటారా? ఖచ్చితంగా, మరి ఖచ్చితంగా మేము అది తీర్చాలనే మేము ప్రయత్నించేది. ఇప్పుడు మా పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ రిలీజ్ అయితేనే ఫస్ట్ నేను ఆల్రెడీ మా కొంత ఇప్పుడు నన్ను అడిగిన వాళ్ళకైతే నేను కమిట్ అయినాను. ఓకే బాబు, నా దగ్గర ఉన్న దాంట్లో ఇంత ఇస్తాను అని కూడా కమిట్ అయినాను అందరికీ. ఓకే, అది ఎప్పుడు? నేను ఎప్పుడైతే అల్లగడ్డకు వచ్చి వాళ్ళు నన్ను ఎప్పుడు అడుగుకెళ్తారు వాళ్ళు, నేను లైమ్ లైట్లోకి వస్తేనే అడుగుతారు, లైమ్ లైట్లోకి నేను లేకపోతే నన్నేం అడుగుతారు? అఖిలప్రియ గారు ఏవైతే అప్పులు తీరిస్తేనే, ఇప్పుడే గతంలో మీ చిన్నాన్నగారు భూమా నాగరెడ్డి గారు గంగుల వారి నుంచి కొన్న కొనుగోలు ఇల్లు అంటే ఇప్పుడు గోడౌన్గా మార్చారు, ఆ గోడౌన్ కావచ్చు, సిరివెల్లలో ఒక సినిమా థియేటర్ కావచ్చు, ఇక్కడ ఒక సినిమా, ఇవన్నీ కూడా మీ పేరు మీద మీ అమ్మగారి పేరు మీద ఉన్నాయి అనేది చాలా ఫూలిష్నెస్. ఎందుకంటే సిరివెల్ల థియేటర్ వచ్చేసి మా అబ్బ బాలరెడ్డి అబ్బ, మా నాన్న శేఖర్ పేద నాన్న, ప్రతాప్ రెడ్డి, నాగిరెడ్డి నలుగురు పేరు మీద ఉంది. అఖిలప్రియ గారు మహేష్ రెడ్డి గారికి అది రాసిచ్చారు, వాళ్ళంతకు వాళ్ళే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి రాసిచ్చారు. అంతవరకు రాయకుండా వాళ్ళు లేరు, ప్రతి ప్రాపర్టీ అదే విధంగానే జరిగింది. ఇప్పుడు ఆలగడ్డ థియేటర్ మా బాబాయ్, ప్రతి ఒక్క మా అమ్మ, మా పెద్దమ్మ, తర్వాత ప్రతాప్ రెడ్డి గారి వైఫ్ శోభా నాగిరెడ్డి గారు నలుగురు పేరు మీద ఉంది ఆ ప్రాపర్టీ కూడా. అదేవిధంగా ప్రతి ప్రాపర్టీ మీరు చెప్పేది అన్నీ అందరి పేరు మీదనే ఉన్నాయి. కానీ మీరు అలా చెప్పడం కూడా మహేష్, జగన్, నేను అందరి పేరు మీదనే ఉంది. కానీ అలా లేదు, కానీ మీ పేరు మీద ఉంది, మీరు ఒక మెలిక పెట్టారు, అఖిలప్రియ గారు ఒక మెలిక పెట్టారు, దానికి మీరు మెలిక పెట్టారు. అఖిలప్రియ గారు ఏమన్నారు, అందరూ కలిసి ఉన్నప్పుడు వరకు ఆస్తులు ఉమ్మడివి, మా నాన్నగారు రాజకీయాలు, మా నాన్నగారు వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తులు మావి అని ఆమె అనడంతో, సార్ మీ నాన్నగారు సంపాదించిన ఆస్తులు మీవైనప్పుడు అందరు ఉన్నప్పుడు ఇవి మావి అని మీరు మెలిక పెట్టారు, మీరు అప్పులు తీర్చడానికి ముందుకు వస్తే ఈ ఆస్తుల అమ్మకానికి కూడా మేము సంతకాలు పెడతాం, ఈ ఆస్తులు అమ్మి విఖ్యాతికి కూడా కాస్త వాటా ఇస్తామని మీరు మెలిక పెట్టారంటున్నారు. లేదు, నేను ఒకటే చెప్పాను ఈ అప్పుల విషయాల్లో, నేను ఒకటే చెప్పాను వీళ్ళకి కట్టండి, కట్టి పోగ మిగిలినప్పుడు మనం ముందు సొసైటీలో మనకు మంచి పేరు ఉండాలి. ఇప్పుడు అందరికీ ఎగ్గొట్టి ఈరోజు రైతుల పొజిషన్ కూడా ఉంది. అఖిలప్రియ చేసేది మా బాబు పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, తను రైతుల పేరు మీద అప్పు తీసుకొని తీసుకున్నారు, తను ఏది కట్టినా కట్టకపోయినా అదైతే కట్టాలి. ఎందుకంటే చాలా మంది రైతులు ఎంత హింస పడుతున్నారో నాకు తెలుసు, నేనే చాలా మంది ఇప్పుడు నా దగ్గర కొంతమంది రాగలుగుతారు. ఇప్పుడు పడకల్ల గ్రామం చెందిన ఎస్సీలు కొంతమంది పేదవాళ్ళు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కట్టాలంటే నేను నా వరకు ఎంతో కొంత తీసి ఒక 3-4 నేను కట్టడం జరిగింది. అట్లా ఇది ఏంటంటే, ఇది స్టెప్ తీసుకోకపోతే ఇది చాలా ఎఫెక్ట్. తను ఏమో ఏ దానికి మూవ్ కాదు, వాళ్ళ ప్లానింగ్ ఒకటే, దీన్ని ఎన్పీ చేసి వాళ్ళే వేలానికి వస్తే వాళ్ళే కొనాలి, అఖిలప్రియనే కొనాలి, ఎవరికి ఒక రూపాయి కొట్టకూడదు అని. ఇంకొక ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఇవన్నీ బ్యాంక్ అప్పులు క్లియర్ చేస్తే ప్రాపర్టీ ముగ్గురికి వెళ్ళిపోతుంది, అఖిలప్రియ, విఖ్యాత్, మౌనిక. ఈమె హస్బెండ్ ప్లాన్ ఏంటంటే, భార్గవరామ్ ప్లాన్ ఏంటంటే, వాడు ఒక నీచపు ఆలోచన ఏంటంటే, దీన్ని వేలానికి రానియండి, వేలానికి వచ్చినాక మా స్కూల్ తరఫున మేము కొంతాం, మా మదర్ తరపు వాళ్ళ మదర్ వచ్చి కొంతామండి ప్రాపర్టీస్ అనే ఆలోచన. ఇప్పుడు ఆల్రెడీ అలానే ఒక ప్రాపర్టీ కొన్నారు భార్గవరామ్ వాళ్ళ మదర్, ఒక ప్రాపర్టీ కొనింది ఇక్కడ ఆలగడ్డ జగద్ధైర్య దగ్గర భూముల, జగద్ధైర్య ఎదురు ఉండే 3 ఎకరాల భూమి. ఓకే, అప్పులు కడితే అదే భూమి బయట వాళ్ళకి అమ్మి అప్పులు కట్టింటే ఫ్యామిలీలో సగం, అది దాదాపు 3 కోట్లు విలువ చేసే భూమి ఎకరం. అలాంటి భూమి 3 కోట్లకు అమ్మేశాను, నా పెళ్లికి అప్పు చేశాను అనే విధంగా చెప్పుకుంటూ కూర్చుంది. దాన్ని అమ్మింది బ్రహ్మం గారు కదా, అదే బ్రహ్మానందరెడ్డి పేరు మీద ఉంది, నువ్వు రాజేమంటే రాస్తాడు, బ్రహ్మానందరెడ్డి రాసిచ్చాడు అంతే. బ్రహ్మానందరెడ్డి గారు ఆ అప్పులు తీర్చడానికి, జగద్ధైర్యం మీద ఉన్న అప్పులు తీర్చడానికే ఆ భూమిని బయట వారికి అమ్మబోతే వారిని అఖిలప్రియ గారు బెదిరించి ఆ భూములు కొనుక్కుండా చేసి వారే కొనుగోలు చేసి ఆ డబ్బుని మరలా బ్రహ్మానందరెడ్డి గారు జగద్ధైర్య అప్పులు కట్టేశారంటారు. బ్రహ్మానందరెడ్డి గారు ఆ రోజు దాదాపు 2 కోట్లకి ఎంతో సేల్ చేస్తున్నారు ఎకరా సమాట.
ఆ రోజు ఈమె వచ్చి దాన్ని నేను పే చేస్తానని చెప్పి అది కూడా ఏ దానికి పే చేయమన్నాడు? ఈ రైతుల్లోనే ఈ 4.5 కోట్ల ఎంతో రైతుల పేరు మీద ఉండే దాన్ని కట్టడానికే అది బ్రహ్మానంద రెడ్డి సేల్ చేయడం జరిగింది. ఈమె లాస్ట్కి ఏం చేసిందంటే దాన్ని అమ్మేసి ఆ అమౌంట్ ఏం బ్రహ్మానంద రెడ్డికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, మొత్తము డైరీకి కట్టాల్సినదే, డైరీలో కొంత భాగం కట్టేసి ఆపేసింది. ఇంకా ఎవరు అడగడానికి లేదు ఇంకా. ఓకే, సో అట్లే ఆగిపోయింది అది. వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది ప్రాపర్టీ, ఆమె ఇష్టం వస్తే కడతాది, కట్టకపోతే కట్టదు, అట్లే ఆగిపోయింది. ఓకే, ఈయన మంచి ఉద్దేశంతో తనకు రాసి ఇచ్చినాడు బ్రహ్మానంద రెడ్డి, ఏదో రైతుల లోన్లన్నా తీరిపోతాయి అనే దాంతో ఈయన రాసి ఇచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream.